అగ్రికల్చర్ కాలేజెస్ అండ్ ఆల్సో అదర్ క్యాంపసెస్ అండర్ పీజేటీఏసీయు అని చెప్పేసి ఏమేం క్యాంపసెస్ ఉన్నాయి తెలుసుకుందాం. ఇప్పుడు 8 వచ్చేసి అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి అండ్ 3 వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెందిన కాలేజెస్ ఉంటాయి. లేకపోతే సర్వేయింగ్ కావచ్చు దాని అండ్ మిషనరీ రిలేటెడ్ అంతా వచ్చేసి ఒక సపరేట్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఉంది. ఇంతకు ముందు వరకు అంటే 2023 ముందు వరకు ఎన్ని అని అంటే మనకు జస్ట్ 6 క్యాంపసెస్ ఉండే. హైదరాబాద్ ఎక్కడైతే మన కౌన్సిలింగ్ జరుగుతుందో అక్కడ నుంచి 120 కిలోమీటర్స్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? అందరు సేఫే కదా? సో కైసే హోస్ హౌ ఆర్ యూ ఆల్? ఆల్ రైట్, ఆల్ గుడ్. అండ్ ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఏంటి అని అంటే వాట్సాప్ ఛానల్ ఉంది మిస్టర్ అగ్రికో అని చెప్పేసి, యూ కెన్ జాయిన్ దేర్. అప్పుడు మనకి మంచి మంచి నాలెడ్జ్ టిప్స్ కావచ్చు లేకపోతే అవసరమైన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటా. దాన్ని మీరు ఎర్లీగా నాతోటి కలిసి ఇన్ఫర్మేట్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట, అలాంగ్ విత్ మిస్టర్ అగ్రికో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. లెట్స్ స్టార్ట్ ఏంటి అని అంటే కాలేజెస్ అండర్ పీజేటీఎస్ఏయు, అగ్రికల్చర్ కాలేజెస్ అండ్ ఆల్సో అదర్ క్యాంపసెస్ అండర్ పీజేటీఎస్ఏయు అని చెప్పేసి ఏమేం క్యాంపసెస్ ఉన్నాయి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఆ క్యాంపసెస్ ఏంటి అని అంటే ఫస్ట్ పీజేటీఎస్ఏయు అంటే ఏంటో తెలుసుకుందాం మనము. పీజేటీఎస్ఏయు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇంత పెద్ద పేరు ఉంటుంది. సో ఇది వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నమాట. దీని కింద 8 వచ్చేసి అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి అండ్ 3 వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెందిన కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ విల్ బి గోయింగ్ ఫర్ ఫుడ్ సైన్స్ క్యాంపస్. ఫుడ్ సైన్స్ క్యాంపస్ వచ్చేసి రుద్రూర్లో ఉంటుంది. ఓకేనా? రుద్రూర్లో ఫుడ్ సైన్స్ క్యాంపస్ ఉంటుంది. ఇది కూడా అండర్ పీజేటీఎస్ఏయునే. దెన్ కమింగ్ టు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకేనా? సంగారెడ్డిలో ఉంటుంది. ఇది ల్యాండ్ లెవలింగ్ కావచ్చు లేకపోతే సర్వేయింగ్ కావచ్చు దాని అండ్ మిషనరీ రిలేటెడ్ అంతా వచ్చేసి ఒక సపరేట్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఉంది. అది బీటెక్, అగ్రికల్చరల్ బీటెక్ క్యాంపస్ ఉంటుంది అన్నమాట. అదేంటి అని అంటే సంగారెడ్డిలో ఉంది. సో అక్కడ మనం ట్రాక్టర్స్ గురించి అండ్ ఆల్సో ఇంప్లిమెంట్స్ గురించి, టూల్స్ గురించి నేర్చుకుంటాము. దట్ ఈస్ ద థింగ్. అండ్ దెన్ కమింగ్ టు ఏంటి, హోమ్ సైన్స్ ఆర్ కమ్యూనిటీ సైన్స్. ఓకే, హోమ్ సైన్స్ ఆర్ కమ్యూనిటీ సైన్స్, ఇది వచ్చేసి సైఫాబాద్లో ఉంటుంది అన్నమాట. ఈ సైఫాబాద్లో ఎక్కడ లైక్ అది హైదరాబాద్లోనే ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్యాంపసెస్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఓకేనా? అండ్ దెన్ కమింగ్ టు అగ్రికల్చరల్ క్యాంపసెస్. ఓకే, అగ్రికల్చరల్ క్యాంపసెస్ 8 ఇంతకు ముందు వరకు అంటే 2023 ముందు వరకు ఎన్ని అని అంటే మనకు జస్ట్ 6 క్యాంపసెస్ ఉండే. ఓకేనా? 6 క్యాంపసెస్ ఉండే. సో ఇప్పుడు 2 అడిషనల్గా యాడ్ చేశారన్నమాట. సో ఫస్ట్ ఐ విల్ బి లిస్టింగ్ అవుట్ ద క్యాంపసెస్ అండర్ పీజేటీఎస్ఏయు, అగ్రికల్చరల్ క్యాంపసెస్ అండర్ పీజేటీఎస్ఏయు. వన్ ఈజ్ అగ్రికల్చరల్ కాలేజ్ రాజేంద్ర నగర్, విచ్ ఈజ్ మెయిన్ క్యాంపస్ అండ్ ఆల్సో మెయిన్ బ్రాంచ్ ఈజ్ లొకేటెడ్ అట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్. దెన్ అశ్వారావు పేట్. ఓకే, అశ్వారావు పేట్ వచ్చేసి ఇది ఎక్కడ అనంటే లైక్ గోదావరి ఏరియా గుర్తు రావట్లేదు, భద్రాచలం ఏరియా. ఓకే, భద్రాచలం ఏరియాలో ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అశ్వారావుపేట్. దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ జగిత్యాల్ పులాస. ఓకే, జగిత్యాల్లో ఉంటుంది, నేను ఆల్రెడీ విజిట్ చేశా. ఏది అండ్ దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెం, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెం. సో ఇది వచ్చేసి నాగర్ కర్నూల్ డిస్టిక్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్స్ అరౌండ్ 120 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్, ఎక్కడైతే మన కౌన్సిలింగ్ జరుగుతుందో అక్కడ నుంచి 120 కిలోమీటర్స్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల. ఓకే, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల వచ్చేసి జిల్లెల్ల ఏరియాలో ఉంటుంది అన్నమాట. సో సిద్దిపేట సిరిసిల్ల అక్కడ జిల్లెల్ల ఏరియా ఉంటుంది అక్కడ. అండ్ దెన్ కమింగ్ టు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్. ఓకేనా? కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్, ఇవి వచ్చేసి ఫస్ట్ 6 ఉండే అన్నమాట. ఓకేనా? ఈ 6లో అన్నిటికీ ఇప్పుడు ఐసీఏఆర్ ఉంది. అండ్ 2023లో యాడ్ అయిన 2 న్యూ క్యాంపసెస్ ఏవి అని అంటే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తోర్నాల అన్నమాట. ఇవి రెండు వచ్చేసి ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు అండర్ పీజేటీఎస్ లేయులో. చెప్పా కదా ఇంతకుముందు జస్ట్ ఎన్ని అని అంటే లైక్ 6 క్యాంపసెస్ ఉండే అగ్రికల్చర్ క్యాంపసెస్. అండ్ దే ఆర్ ఆల్ నౌ ఐసీఏఆర్ ఉన్న స్టూడెంట్స్, అంటే ఐసీఏఆర్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అలాట్ చేశారన్నమాట. అండ్ దీస్ ఆర్ ద న్యూ క్యాంపసెస్. ఓకే, బోత్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ ఆల్సో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తోర్నాల.
సో దిస్ ఈస్ ద థింగ్ అన్నమాట. కాలేజెస్ అండర్ పీజేడిఎస్ఏ త్రీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో అండ్ దెన్ మిగతా సిక్స్ అంటే మిగతా ఎయిట్ అడిషనల్ అంటే సిక్స్ ప్లస్ టూ ఓల్డ్ ప్లస్ న్యూ రెండు ఎస్టాబ్లిష్ అయినాయి. సో దీస్ ఆర్ ద ఎయిట్ క్యాంపసెస్ అండర్ అగ్రికల్చర్. సో ఇవి వచ్చేసి కాలేజెస్ అండ్ హార్టికల్చర్కి మనకి వేరే ఇన్స్టిట్యూట్ ఉంటుంది లైక్ వేరే యూనివర్సిటీ అండ్ ఆల్సో ఫర్ ఫిషరీస్ అండ్ వెటర్నరీ సైన్సెస్ ఫిషరీస్ అండ్ వెటర్నరీ సైన్సెస్కి మనకి వేరే యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి పివి నరసింహారావు అండ్ ఒకటి వచ్చేసి కొండా లక్ష్మారెడ్డి. వీటికి మనం ఏంటంటే అగ్రికల్చర్లో సీట్ రావాలి అని అంటే ఎంసెట్ రాస్తే సరిపోదు. సో వీ హ్యావ్ టు అప్లై. ఎంసెట్ రాసిన తర్వాత అప్లికేషన్ వస్తుంది, పీజేటిఏసీయు అప్లికేషన్ వస్తుంది, అప్లై చేసుకోవాలన్నమాట. దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకేనా? ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ మిస్టర్ అగ్రికో అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ మీ. I am always with you and you will be like I think you will be always with me anamata. These are the campuses. Malli ok sari chepta. College of Agriculture Rajendra Nagar, then Ashwaraopet College of Agriculture Ashwaraopet, then College of Agriculture Jagityal, College of Agriculture Palem and College of Agriculture Sirisilla and College of Agriculture Warangal and College of Agriculture Adilabad now and College of Agriculture Tornala. These are the campuses under PJTSAU. Okay.